చాలామంది అనుకుంటూ ఉంటారు మోడల్ అవ్వాలి అని అనుకుంటే కనుక పర్ఫెక్ట్గా డబ్బులు ఉండాలి, బాగా అంటే బలిసిన ఫ్యామిలీ నుంచి వస్తేనే మోడల్ అవుతారు అని చెప్పేసి మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే గట్లనే అనుకుంటుంటారు. సో అట్లా అనుకునే వాళ్ళకి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇలా ఈ మాట వినేసరికి ఏమనుకుంటారు అంటే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ మోడలింగ్ అని చెప్పేసి చాలా మంది డిక్లేర్ చేసేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సూపర్ మంచి క్వశ్చన్, అంటే ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అవ్వాలి ఈ క్వశ్చన్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫ్యాషన్ అనేది ఒక రిచ్ పీపుల్కి సంబంధించిన ఒక కెరీర్ మాత్రమే అనేసి అనుకుంటారు. బట్ వెన్ మీరు ఒక్కసారి వచ్చి చూసినప్పుడు ఫ్యాషన్లో రిచ్ పీపుల్ కంటే ఎక్కువ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఫ్యాషన్ మోడల్స్ అనేది వాళ్ళ కెరీర్లో ఉన్నప్పుడు ఆ రేంజ్లో వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళ హెయిర్ స్టైల్ అయినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయినా, వాళ్ళ మేకప్ అయినా, లేకపోతే వాళ్ళ పర్ఫ్యూమ్ అయినా, వాళ్ళ షూ అయినా, వాళ్ళ క్లోత్స్ అయినా. సో వాళ్ళకేంటి అంటే ఒక ఏజెన్సీలో జాయిన్ అయ్యి ఒక ప్రాపర్ ఫ్యాషన్ డైరెక్టర్స్తోని ఏజెన్సీతోని టైఅప్ అయి ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళని వాళ్ళని గ్రూమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక విలేజ్ సైడ్ నుండి కానీ ఒక డిస్ట్రిక్ట్ సైడ్ నుండి కానీ వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా రాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మనలాంటి ఏజెన్సీని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసినప్పుడు సో మనకి ఎవి ఫిట్ అవుతాయి, ఎవి సూట్ కావు అనేసి చూజ్ చేసుకొని దాంట్లో నుండి ఎవి పర్ఫెక్ట్ పాజిటివ్గా మనకు ఉంటాయో వాటిని మనము అడాప్ట్ చేసుకొని నెగిటివ్గా ఉండే వాటిని మనం విడిచిపెట్టేటట్టు మనం ట్రైన్ చేస్తాం అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే జనాలకి అంటే ఒక పర్సన్, నార్మల్ పర్సన్ కూడా బయటికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళని చూస్తే ఒక రిచ్ పర్సన్ లాగా, ఒక రిచ్ మెయింటెనెన్స్ లాగా కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్క పీపుల్కి రిచ్ పూర్ మిడిల్ క్లాస్ అని ఎవరికి తేడా లేకుండా ఎవరైనా మోడలింగ్లో ట్రై చేయొచ్చు. అది ఒక అపోహ మాత్రమే. అంటే మనం లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఇదైతే కొంచెం చేంజ్ అవ్వకుంటూ వచ్చింది. బిఫోర్ దట్ 10 ఇయర్స్ ఏంటంటే మోడల్స్ని మనము ఎక్కడో పేపర్లోనో న్యూస్లోనో లేకపోతే ఇప్పుడు మిస్టర్ ఇండియా అయినప్పుడు మాత్రమే చూసేవాళ్ళము. ఇప్పుడు నవ్వే డేస్ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల, బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఛార్జెస్ తక్కువ ఉండడం వల్ల, మన ఇండియాలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండడం వల్ల ఈజీగా ఈ మోడలింగ్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు పీపుల్. దీన్ని ఒక సెకండ్ కెరీర్గా కూడా చూజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ మెయిన్ కెరీర్ని రన్ చేస్తున్నే ఇది ఒక సైడ్ ఇన్కమ్ లాగా, ఒక సైడ్ పార్టీగా, ఒక సైడ్ ఇన్కమ్గా అండ్ ఒక సైడ్ హాబీగా దీన్ని కెరీర్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళని మనీ ఎర్న్ చేస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ మనం చూసే వరకే అంటే మనం మోడల్స్ని కొంతమందిని హై ఎండ్ కనబడతారు కాబట్టి వాళ్ళ లుక్స్ వల్ల మనం రిచ్ అనేసి అనుకుంటాము. బట్ వాళ్ళు కూడా మనలానే అంటే నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్ అయి ఉంటారు, పూర్ పీపుల్ అయి ఉంటారు, అంటే రిచ్ పీపుల్ కూడా దాంట్లో ఉంటారు. బట్ ఇది ఫ్యాషన్ అనే నాట్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. ఎవ్రీ వన్ కమ్ అండ్ షోకేజ్ యువర్ టాలెంట్. ఒకవేళ మీ పర్ఫెక్ట్ యాటిట్యూడ్తోని మంచి నాలెడ్జ్తోని ఇక్కడికి వచ్చి మీరు పర్ఫెక్ట్గా ట్రైన్ అయ్యి ఏజెన్సీలలో ఒక షో డైరెక్టర్ దగ్గర నుండి ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో మోడలింగ్ అంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు చాలామంది, ఎందుకంటే వీ హ్యావ్ టు ఎక్స్పోజ్, ఎక్స్పోజింగ్ ఈజ్ మోడలింగ్ అని చెప్పేసి చాలా వరకు ఒక ముద్ర అయితే పడిపోయింది. ఎందుకంటే మన మూవీస్ అయితే రొమాంటిక్ ఈజ్ మూవీ అని చెప్పేసి, రొమాన్స్ ఉంటేనే మూవీ అని చెప్పేసి, లేకపోతే మోడలింగ్ అంటే ఎక్స్పోజింగ్ ఉంటేనే ఒక మోడలింగ్ అని చెప్పేసి చాలా మంది ముద్రపెట్టారు. మీ దృష్టిలో అసలు మోడలింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా మోడల్ అంటే ఏంటి అంటే ఒక బ్రాండ్ అని లేకపోతే ఒక ప్రొడక్ట్ అని ఎవరైతే ప్రమోట్ చేసే ఒక పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ని మనం మేల్ అయినా ఫీమేల్ అయినా మోడల్ అనేసి అంటాం. ఒక బ్రాండ్ని ప్రజల్లోకి అంటే జనంలోకి మీడియాలోకి ప్రజెంటేబుల్గా చేసే వాళ్ళని మనం మోడల్ అనేసి అంటాం. సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్, మనం ఏం ప్రమోట్ చేస్తూ ఉన్నాము అనే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ మోడలింగ్ అంటే ఎక్స్పోజింగ్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మూవీలో ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు ఐటమ్ గర్లే ఉంటుంది, అక్కడ హీరోయిన్ ఉండదు. సేమ్ ఇక్కడ కూడా ఒక రిక్వైర్మెంట్, అంటే ఇప్పుడు బిక్నీ ఉంది అది ప్రమోట్ చేయాలి అన్నప్పుడు బిక్నీ మోడలే కావాలి. సో దానికి యాక్సెప్టబుల్ అయిన మోడలే అక్కడికి వెళ్తుంది, అక్కడికి ఇంట్రెస్ట్ ఉన్న మోడలే వెళ్తుంది తప్ప మనం ఫోర్స్డ్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెతో చేయించాము. ఆల్రెడీ దోస్ పీపుల్ ఎవరైతే ఈ బిక్నీ మోడల్స్ ఉంటారో సో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటారు. బిఫోర్ కమింగ్ టు ద షూట్ వాళ్ళు ఆల్రెడీ అలాంటి షూట్స్ చేస్తుంటారు. వాళ్ళు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు అక్కడ. వాళ్ళు నెగటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాల్సినప్పుడు అంటే ఆ ప్రోడక్ట్ని మన అందరం వాడుతున్నప్పుడు అది వాడితే ఎలా ఉంటుందో అని టెస్ట్ లాంటిదే ఈ మోడల్తో అని ఫోటోషూట్ అన్నట్టు. అంటే మోడల్కి వేసుకొని చూస్తే ఇలా ఉంటుంది, అంటే దీని ప్రొడక్ట్ ఇది, అంటే ఈ షేప్లో ఉంటుంది ఇది అని తెలియడానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు. సో ఐటమ్ ఒక మూవీలో ఐటమ్ సాంగ్కి స్పెషల్గా ఎలా ఉంటుందో అండ్
మోడలింగ్లో కూడా ప్రతి ఒక్క మోడల్ బిక్నీ షూట్ చేయాలి, ఎక్స్పోజింగ్ వేయాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ట్రెడిషనల్ వేర్లో చేసే మోడల్స్ ఉన్నారు, వెస్ట్రన్ వేర్లో వేసే వాళ్ళు ఉన్నారు, బోల్డ్గా వేసే వాళ్ళు ఉన్నారు, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి రెడీ టు డూ ఫర్ బిక్నీ షూట్ అన్నా కానీ ప్రాపర్గా ఆమె దానికి సెట్ కాకపోతే ఆ ఏజెన్సీ అయినా లేకపోతే ఎవరైతే ఉంటారో బ్రాండ్ వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఆ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే అదొక కంప్లీట్గా ఇండియా వైడ్ వాళ్ళ బ్రాండ్ని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక నేషనల్ వైడ్గా వాళ్ళ బ్రాండ్ రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ షూట్ పర్ఫెక్ట్గా వస్తేనే వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అంతే తప్ప దీంట్లో వచ్చిన ప్రతి ఒక్క మోడల్ ఎక్స్పోజింగ్ చేయాలి, వచ్చిన ఒక ప్రతి ఒక్క మోడల్ ట్రెడిషనల్గానే ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చే ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాండ్ని మనం ఈ కామర్స్ సైట్స్లలో మనం చూస్తున్నాం. సో చూసినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని వాళ్ళు కొంటున్నారు, ఆ ప్రొడక్ట్ని చూసే కొంటున్నారు. సో ఒకప్పుడు అంటే మనకి ఈ కామర్స్ లేనప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళేసి కొనుక్కొని మనకు నచ్చితే ఆ ప్రోడక్ట్ ఏంటో చూసి మనం డైరెక్ట్ మన చేతులతో టచ్ చేసిన తర్వాతనే మనం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా మనకు అంత శ్రమ పెట్టకుండా డైరెక్ట్ ఆన్లైన్లో ఫింగర్ టిప్లోనే మనకు వచ్చేస్తుంది కాబట్టి సో అది దాన్ని అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. సో ఎక్స్పోజింగ్ అనేదాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళే చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు చేయరు. ఎవరికైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాళ్ళు అవాయిడ్ చేస్తారు, ఎవరికైతే వితౌట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాళ్ళు గో విత్ ద ఫ్లో అన్నట్టు ఆ షూట్ చేసుకోవడం జరుగుతుంది.